हाय हेलो वेलकम टू भरत स्पोर्ट्स तेलुगु। टीम इंडिया स्टार बैटर विराट कोहली अतनी सतीमणि बॉलीवुड ब्यूटी अनुष्का शर्मलकु अयोध्या रामुनी आह्वानं अंदिंदि। ई नेल 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు విరుష్క దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు। ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది। ఈ ఆహ్వాన పత్రికను అందుకునేందుకు విరాట్ కోహ్లీ అఫ్ఘనిస్తాన్ తో 2T20 ముగిసిన అనంతరం ముంబైకి వెళ్ళినట్లు తెలుస్తోంది। ఈ ఆహ్వాన పత్రికను సతీమణితో స్వీకరించిన అనంతరం అతను చివని T20 జరిగే బెంగళూరుకు చేరుకున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది। ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 గంటలకు కొత్తగా నిర్మించిన అయోధ్య రామయ్య ఆలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే। ఈ కార్యక్రమం కోసం యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది। ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు। దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మందికి పైగా ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది। క్రికెట్కార్ సచిన్ టెండూల్కర్తో పాటు మహేంద్ర సింగ్ ధోని, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్లకు కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందింది। ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర హీరోలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి। మెగాస్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, ప్రభాస్, మోహన్ బాబు, అక్కినేని నాగార్జున వంటి పలువురు హీరోలకు అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి। ఈ వేడుకకు సుమారు 100,000 మందికి పైగా భక్తులు తరలిరావచ్చని రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తోంది। ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు।